చూసారు కదా ఫ్రెండ్స్, చాలా స్మార్ట్గా ఉంది. ఇది ఒక స్టీల్ది అనమాట. చూసినట్లయితే ఆ స్టీల్ది ఆ మిషన్లో పెట్టగానే అలాగ లోపలికి లాక్కొని అలాగ రింగులు రింగులు కింద కచ్చేస్తుంది. మనం ఇంకా ఎదరికి వెళ్దాం. అయితే ఆ రింగులు ఎందుకంటే ఆ రింగులో కొంచెం ఫ్రీగా లాక్కోవడానికి అది మళ్ళీ డీల్ చేస్తున్నారు. మనమైతే ఇందాకైతే స్టీల్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్, స్టీల్ అయితే కింద ఉన్న రౌండ్ అయితే పైకి అయితే లాగుతుంది. పైకి లాగానే ముక్కలు ముక్కలు కింద కట్ చేసి రౌండ్ చూడుతుంది. మనం ఇంకొంచెం ఎదరికైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే 7 అయితే బేరింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ 7 బేరింగ్లు, దాన్ని తీగని అయితే లోపల లాక్కొని మీకు రెడ్ కలర్ అండ్ ఒక ప్లేట్ లాగా కనబడుతుంది కదా ఇది. ఇదైతే అక్కడ సేమ్ సైజు ఒకేలాగా సైజు లాగా కట్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీకు ఇంకో డౌట్ అయితే రావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక మిల్క్ టైప్లో వస్తున్నాయి కదా, అది ఏంటో తెలుసా మీకు? ఇది ఒక ఆయిల్, ఇది ఆయిల్ ఏంటి ఇది ఎలా ఉందనుకుంటున్నారా? ఇది ఆయిల్లో కొంచెం వాటర్ కలిపితే అలాగే తయారవుతుంది, ఎందుకంటే దానికి తిరగడానికి కొంచెం ఫాస్ట్గా కావాలి కాబట్టి అలాగే లాక్కోవడానికి. చిప్ ఒకసారి వదలడానికి అయితే కావాలి కాబట్టి ఆయిల్లో వాటర్ అయితే కలుపుతున్నారు. ఆ పంపులు ఉన్నాయి కదా రెండు పైపులు, అక్కడ కిందకి పైకి దిగుతున్నాయి చూసారు కదా. ఇక్కడ అక్కడ అలా కిందకి దిగి పైకి దిగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఏమో కట్ అయిపోతున్నాయి, అప్పుడైతే ఆగింది. చూసారు కదా మిషన్ అయితే ఎలా ఉందో. ఈ ఫించింగ్ అంతా రెడీ చేయడానికి ఇది కట్ చేసి కాకుండా అది రెడీ చేయడానికి 1 అవర్ అయితే పడుతుంది. ఒక 5 అడుగులు ఇది 5 ఫీట్ మాట. ఇక్కడైతే 2 మోటార్లు అయితే తిరుగుతున్నాయి. ఒకటైతే చూసారు కదా, ఒకటైతే కింద ఉంది, ఇంకొకటి అయితే పైన కూడా ఉంది. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ అన్నీ ఆన్ చేస్తారు, ఎందుకంటే అది ఒకసారి తీయడానికి అవుతుంది కాబట్టి.
ఇవి ఎన్ని అడుగులండి? ఇవి ఎన్ని అడుగులండి? ఐదు అడుగులండి. ఇదైతే 5 ఫీట్, ఒక్కొక్కటి అయితే 10 ఫీట్ కూడా ఉంటుంది. ఇదైతే 5 ఫీట్ కాబట్టి చాలా చేతులు తల్లేస్తున్నారు. అలాగా కరెక్ట్గా రెడీ అవ్వడానికి అయితే మిషన్ అయితే కావాలి. చూసారు కదా ఇందాకైతే మిషనరీని. ఇదైతే చేతులతో చాలా ఫ్రీగా అయితే అల్లేస్తున్నారు. ఒక రోల్ని రెడీ చేయడానికి అయితే తయారైపోయింది. రోల్ అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడు. దీన్ని ఒకవరకు లింక్ అయితే పెట్టారు. లింకులు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా చేసేసారు. ఇప్పుడు రోల్ అయితే 5 ఫీట్ ఉన్న రోల్ అయితే చూడతారు. ఇప్పుడు దాన్ని కూడా చూద్దామని. ఇప్పుడు ఇదైతే అంతా ఒక రోలే. ఇప్పుడు వరకు తయారు చేశారు కదా వీళ్ళందరూ, వీళ్ళందరూ వర్కర్స్ అందరూ. ఇప్పుడైతే ఏమైతే లింకులు పడ్డాయో, చిక్కులు కానీ ఏమన్నా పడతాయి కనుక దాన్ని క్లియర్ చేసి చివరున్న అట్లా అయితే చుట్టేస్తారో బయటికి రాకుండానే. అంటే గట్టిగా నొక్కడం అయితే జరిగిపోతుంది. అది ఎలా చూడుతున్నారో, అదే బయటికి లింక్ అయితే బయటికి రాకుండా ఎలాగా నొక్కుతున్నారో అది కూడా చూసి మనం రోల్ వేసిన తర్వాత కూడా ఫైనల్గా తీసేద్దాం. ఇప్పుడైతే టైట్గా అయితే లాగారు. ఇలా లింక్ బయటికి రాకుండా కంప్లీట్గా అయితే యూటర్న్ అంటే నొక్కుతున్నారు కిందకైతే. ఇప్పుడున్న అందరూ వర్కర్స్ అయితే ఒక యూనిట్గా పనిచేస్తే ఒక రోల్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే ఫైనల్గా అయితే రోల్ అయితే రెడీ అయిపోయింది. రోల్ అయితే కట్టడం జరుగుతుంది. ఫినిషింగ్ అయితే ఇక్కడ కంపల్సరీగా పూర్తి అయిపోయింది. ఆ రోల్ అన్నది ఊడిపోకుండా మళ్ళీ టైట్గా అయితే కడుతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే 5 ఫీట్, ఓన్లీ 5 అడుగులు ఒక 5 అడుగులతో తయారు చేసేది. ఇంకా దీనికన్నా పెద్దగా ఉంటాయి. 5-10 ఫీట్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది కూడా, 3 ఫీట్స్ కూడా ఉంటాయి. కోళ్ళకి ఇక్కడ బాగా పెట్టడానికి అక్కడ ఉంది కదా పెద్దది, వైట్గా ఉంటుంది, ప్యూర్ వైట్ కానీ. అదైతే 5 ఫీట్, ఇక్కడ ఉన్నది అయితే 3 ఫీట్, 3 అడుగులది. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ మీకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. మీరు ఇక్కడ రావచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.